ప్రేక్షకులకు నమస్కారం. తాతయ్య మా అమ్మ పేర్లు పెట్టచ్చా అని ప్రశ్న. నామకరణం చేసేటప్పుడు పెద్దల పేర్లు పెట్టుకోవటం అనేటటువంటిది సంప్రదాయంగా వస్తున్నటువంటి విషయమే. తాతగారి పేరు మనవడికి పెట్టడం అనేటటువంటిది, అలా వాళ్ళ ఎందున్నటువంటి అభిమానంతో ఆ పేర్లు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, కొందరి మీద చాలా గౌరవం ఉంటే ఆ గౌరవం కొద్దీ పేర్లు పెట్టుకోవటం, ఆ పేర్లు పెట్టుకోవటం జరుగుతుంది. అలా పెట్టుకోవచ్చు, దోషమేమి లేదు. కానీ పెట్టుకున్నాక ఆ పేరును సక్రమంగా పిలవాలి. తండ్రి పేరు పెట్టుకుని కొడుక్కి తండ్రి పేరుతో పిలుస్తూ వాణ్ణి ఏదో తిట్టు తిట్టారనుకోండి, ఆ తిట్టు వీడికే కాదు తండ్రికి కూడా పడుతూ ఉంటుంది ఆ పేరు పెట్టుకోవటం వల్ల. అందువల్ల అలాంటి పొరపాట్లు జరగకూడదు. అలాగే పేర్లు పెట్టుకుని ఆ పేరుతో పిలవరు, ఇంకా వికృతమైనటువంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. పొట్టి పేర్లు పిల్లలు అరుచుకుంటున్నారు, మా పురుమామ వచ్చాడు, మా పారత్తయ్య వచ్చింది అని చెప్పి. ఏమిటని చూస్తే పురుషోత్తంట ఆయన పేరు, చక్కటి పురుషోత్తం అని పేరు పెడితే ఆయన అలా పార్వతి ఆమె పేరు. అట్లా ఆ పేరుని సక్రమంగా పలక్కండగా ఏదో పొట్టి పేర్లతోనూ వికృతమైనటువంటి పేర్లతో పిలవటం అనేటటువంటిది కూడా మంచి పద్ధతి కాదు. దేవుడి పేర్లు పెట్టుకున్నాక తిట్టడం మంచిది కాదు. ఆ పేరు పెట్టి తిడుతూ ఉంటే భగవంతునికి కూడా అపచారం. అట్లాగే తాత మా అమ్మ వీళ్ళ పేర్లు పెట్టుకుని కూడా అలా తిట్టడం మొదలు పెడితే పెద్దవాళ్ళని కూడా మనం తిట్టినట్లు అవుతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోవటం, వాళ్ళ ఎందు గౌరవంతో పెట్టుకోవటము. అలాగే కొందరికి చాలా సహకారం చేసిన వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు, చాలా ఇష్టులు, వాళ్ళ గుర్తుగా వాళ్ళ పేరు పెట్టుకునేటటువంటి పద్ధతి కూడా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి పద్ధతులే కానీ చెడువి కాదు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. స్వస్తి.